రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిన్న భేల్ నుంచి గణేష్ గడ్డ వరకు సాగిన సంగతి తెలిసిందే. అయితే నీటి రాహుల్ గాంధీ జోడో యాత్ర రుద్రారం గణేష్ గడ్డ నుంచి ఉదయం 6 గంటలకు మొదలైంది. రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ విభిన్న రీతిలో కనిపించారు. యాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పాల్గొన్న రాహుల్ పోతరాజులు చేసే విన్యాసాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. పోతరాజుల చరణాకోలలతో తాను తాను కొట్టుకుని అందరిని ఆకట్టుకున్నాడు. ఈ యాత్రలో సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ నాయకులు ఒక్క ఓటుకు 10,000 నుంచి 15,000 దాకా పంచారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ధనబలంతో మునుగోడులో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అతి కొద్ది మీడియా సంస్థలు మాత్రమే ఈ ధన ప్రవాహం బాగోతాన్ని బయటపెట్టాయని తెలిపారు. మునుగోడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఓడిపోతుందనే డిప్రెషన్ లో కేసీఆర్ ఉన్నాడని, అందుకే రోజు పోలీసులకు ఆదేశాలు ఇస్తూ బండి సంజయ్ అరెస్టు వార్తకు కవరేజ్ ఇవ్వొద్దని మీడియాపై కూడా ఒత్తిడి చేశారని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఎన్నికల నిబంధన తుంగలోకి ముఖ్యమంత్రి రౌడీజన్ చేయండి గుండాయిజన్ చేయని చెప్పి వాళ్ళ నాయకులను రోడ్డు మీద ఇష్టపడితే, వాళ్ళు వచ్చి ప్రజలను గడుస్తుంటే కార్యకర్తలను గడుస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది. అయినప్పుడు కూడా ప్రజా సంబద్ధంగా ఉన్నాం మేము. ఓటుకు 10,000 రూపాయలు నిన్న రాత్రి పంచారు. ఒక్క ఓటుకు 10 నుంచి 15,000 రూపాయలు నిన్న రాత్రి మంత్రులు ఎమ్మెల్యేలు స్వయంగా ఉండి ప్రతి ఓటుకు 10 నుంచి 15,000 రూపాయలు నిన్న పంచారు. నేను ఇది ఇంత జరుగుతుండ కనీసము ఎన్నికల ప్రచారం అయిపోయింది. మేము ఆధారాలతో సహా మేము నిరూపించినాం. మంత్రులందరూ అక్కడ ఉండాలని చెప్పి మేము ప్రూఫ్ చేసినాం. వీడియోలు బయటకు వచ్చినాయి, కొన్ని మీడియాలు బయటకు వచ్చినాయి, కొన్ని మీడియా సంస్థలు కొన్ని ఛానల్ తీసుకొచ్చినాయి బయటికి. నిన్న సాయంత్రం కూడా అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రుల వెహికల్స్ ఉంటే మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ సంస్థ నారాయణపురం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అక్కడ పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం కెఏ పాల్ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చారని కెఏ పాల్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక కొనసాగింది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. నారాయణపూర్ మండలంలో లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మేము మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా, అక్కా చెల్లెళ్ళని అన్నదమ్ములందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కొరకై పాటుపడాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఈ ప్రజాస్వామ్యంలో చాలా గొప్పది. ప్రజలంతా కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించి ఈ ప్రాంతాభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాంతంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే విధంగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుతాను. ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ప్రజలంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఊరు తొలుగుతా ఉన్నారు. 90% కానీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 95-96 కూడా కావచ్చు. అదేవిధంగా ఏదో ఒక భయోందల స్థితిలో ఉన్నట్టు అవుపడతా ఉంది. ఏదో గొడవలు క్రియేట్ చేసి లా అండ్ ఆర్డరు ఫెయిల్ అయిందనో లేకపోతే ఏదో అయిందని ఇక్కడ ఎన్నికలను రద్దు చేయించాలనే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. సరే, అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. తప్పనిసరిగా ఈసీ మీద మాకు నమ్మకం ఉన్నది. ఈ ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది ప్రభుత్వం. తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది ప్రభుత్వం. అంటే టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. బీజేపీ ఎప్పుడు ఆరోపిస్తూనే ఉంటుంది. ఏదో అబద్ధ మాటలు మాట్లాడాలి కదా. ఎక్కడ అధికార దుర్వినియోగం చేసిందండి? ఎక్కడ ఏమైనా డబ్బులు పట్టుబడ్డాయా? ఎక్కడ ఏమైనా జరిగినాయా? ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో ఉన్నారు. ఎన్నికల నియమావళికి పద్ధతిలో లోబడే పనిచేస్తా ఉన్నాం.
నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్, నస్కల్, నందగోకుల్, నగరం, చల్మెడ, నందిగామ గ్రామాల్లో రామయ్యపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, సొసైటీ చైర్మన్ బాజా చంద్రం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి సహకారంతో రామయ్యపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామంలోని రైతులందరూ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. దీనికి మద్దతు ధర ఏ గ్రేడ్ కి 2060 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు ఆధర్య పడకుండా దళారులు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తరలించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధరాములు, సొసైటీ చైర్మన్ బాజా చంద్రం, వైస్ చైర్మన్ సులోచన వెంకటస్వామి గౌడ్, సీఈఓ నర్సింహులు, గ్రామ సర్పంచ్లు, జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్, పంగా కవిత, బాల నర్సబ, గేమ్ సింగ్, నరసింహారెడ్డి, లద్దా ప్రీతి, మండల కోఆప్షన్ గౌస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, దుబ్బా రాజాగౌడ్, ఎల్లం యాదవ్, దుర్గయ్య, దేశటి లింగం, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే పద్మాదేంద్ర రెడ్డి గారి ఆదేశానుసారము మరి పిఎస్సి ఆధ్వర్యంలో ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలను మరి ఏర్పాటు జరిగింది. మరి రాంపూర్, నస్కల్, నందగోకుల్, చల్మెడ, నగరం, నందిగామ గ్రామాలలో ఇలా పిఎస్సి ద్వారా మరి యొక్క వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పడి జరిగింది. వడ్లు మరి చివరి గింద వరకు ఈ యొక్క వడ్లను కొనుగోలు చేసే జిమ్మదారి మా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాము. మన రైతులు ఎలాంటి ఆందోళన అవసరం లేరు. మరి దళాల దగ్గర తీసుకుపోయి మరి నష్టపోతారని మరి రైతులకు తెలియజేస్తున్నాం. టీఎస్ఆర్టీసీ సేవలు అన్ని వర్గాల వారికి రైతీ బస్ పాస్లు అందిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని మెదక్ డిపో మేనేజర్ రవిచందర్ అన్నారు. కోల్చరం గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు ఆర్టీసీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ డిపో మేనేజర్ రవిచంద్ర హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. బస్సు సౌకర్యం ఉన్న ప్రాంతాలలో చదువుకునే విద్యార్థులు బస్ పాస్ పొందాలన్నారు. ఆర్టీసీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని గ్రామ ప్రజలను కోరగా, బస్టాండ్లో బస్సులు రావటం లేదని తెలిపారు. కొన్ని రోజుల వరకే వచ్చాయని, ఇప్పుడు రావటం లేదన్నారు. బస్టాండ్ శిథిలావస్థలో ఉందని, వాటిని మరమ్మతులు చేపట్టాలని కోరారు. అంశన్పల్లి, జలాల్పూర్, కొంగోడ్ మొదలైన గ్రామాల నుంచి మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాలలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు బస్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కొల్చారం బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఎస్సీ కాలనీ వెళ్లడానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ బస్సు అక్కడ ఆగటం లేదన్నారు. దీనిపై కాలనీ వాసులు డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ త్వరలోనే ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పునరావృతం కాకుండా చేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కండక్టర్ జూలకంటి సంగమేశ్వర్, సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్నగారి శేఖర్, ఉప సర్పంచ్ గొల్లని చెన్నయ్య, వార్డ్ మెంబర్ మహేశ్వరరెడ్డి, కారోబార్ వడ్ల ప్రభాకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీ యొక్క గ్రామానికి, మీ యొక్క మండలానికి, ప్లస్ ఆర్టీసీకి ఇరువురికి ఉపయోగపడేలా, లాభదాయకంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ ఎన్నో రకాల రాయితీలు ప్రకటిస్తూ ఉంది. జర్నలిస్టులకు అయితేనేంటి, సీనియర్ సిటిజన్లకు అయితేనేంటి, విద్యార్థులకు అయితేనేంటి, ఇంకా ఏంటి విడోస్ వాళ్ళకైతేనేంటి, రకరకాల రాయితీలతో కూడిన బస్ పాసులు ఇష్యూ చేస్తా ఉంది. మరి ఈ యొక్క బస్ పాసులు సంపూర్ణంగా మన యొక్క ఈ కొంచారము, మన ఈ కొంచారము ప్రజలు వినియోగించుకుంటున్నారా లేదా అన్నది ఒక రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. వద్దకు వెళ్ళి తెలుసుకుని చెప్పి స్వయంగా చెప్పేందుకు మా డిఎం గారు అట్టి కార్యక్రమంలో ప్రచారం పెంచుకున్నారు. ఈరోజు ఆ కార్యక్రమానికి వచ్చేసిన డిఎం గారికి ప్రచారం గ్రామ తరఫున మరియు ఆర్టీసీ ఉద్యోగ తరపు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసి గారు. చిన్నశంకరంపేట మండలం మడూర్ సొసైటీ పరిధిలోని గజగట్లపల్లి, కాజాపూర్, షాలిపేట గ్రామాలలో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచులతో కలిసి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మద్దతు ధర కూడా
కూడా పెంచడం జరిగిందన్నారు. ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలు ప్రకటించడం జరిగిందని, రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి, సర్పంచ్లు కుంట నాగలక్ష్మి సిద్ధిరాములు, పోచయ్య, మీనా రవీందర్, ఖాజాపూర్ ఎంపీటీసీ యాదగిరి, ఉపేందర్ రెడ్డి, శ్రీశైలం స్వామి, సొసైటీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈ మన ప్రభుత్వం ప్రవేశపెట్టింది పోయినసారి కన్నా 100 రూపాయలు ఎక్కువ ఇచ్చింది. ఎక్కువ ఇచ్చి 2060 రూపాయలు ఏ గ్రేడు, బి గ్రేడుకు 2040 రూపాయలు ధర నిర్ణయించింది. ఈ రైతులు అనవసరంగా తొందరపడి రైస్ మిల్లకు ఆగమాగం ఉండబోయి 100 రూపాయలు 200 రూపాయలు తక్కువకు అమ్ముకోకండి దయచేసి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన సెంటర్లనే రైతులు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కూడా మంచి ధర ప్రకటించింది కాబట్టి దళారులను నమ్మి మోసపోకుండా, దళారులకు కంట పెట్టకుండా మన ఐకేపీ సెంటర్లను కానీ లేకపోతే సొసైటీ సెంటర్లను కానీ వడ్లను కొనుగోలు చేసి రైతులు కూడా నష్టపోకుండా రైతులు లాభపడాలని కోరుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో రైతులందరూ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సెంటర్లోని వడ్లు అమ్ముకొని మంచి లాభాలు పొందాలని చెప్పేసి రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా మా చైర్మన్ గారు కానీ మా టీం కానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి ఖాజాపూర్ రైతులకు దయచేసి విజ్ఞప్తి ఏంటంటే ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు జనం నిరాజనం పలుకుతున్నారని, రాహుల్ ప్రధాని కావటం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు నగులుగారి మల్లేశం గౌడ్, ఎస్సీ జిల్లా అధ్యక్షులు మారెల్లి అనిల్, పైతర సర్పంచ్ సంతోష ఎల్లిచమన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర సంగారెడ్డి పట్టణానికి చేరుకున్న సందర్భంగా ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు నగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. కొల్చారం బస్టాండ్ వద్ద ర్యాలీగా వచ్చి భారీ కాన్వాయిగా వాహనాలతో వందలాదిగా కాంగ్రెస్ పార్టీ నేతలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ జోడో యాత్రకు జనం అడగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్లోరి అనిల్, గంగసాని మహేశ్వరరెడ్డి, గోవర్ధన్, మధుసూదన్ రెడ్డి, మురళీధర్, డాక్టర్ చింతల బాలరాజ్, ఏసిరాజు తదితరులు పాల్గొన్నారు. రాబోయే భావి ప్రధానమంత్రి అయినటువంటి యూత్ ఐకాన్ మన ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి తలపెట్టిన భారత్ జోడో యాత్రకు యావత్ భారతదేశంగా అశేష జనార్దన పొందుతూ నేడు ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చిన సందర్భంగా నేడు మా ఓన్లీ మా కొల్చారం మండలంలోని ముఖ్య కార్యకర్తలమే, ఇంకా విలేజ్ స్థాయిలో మన సామాన్య కార్యస్థాయిలో చెప్పకుండా ముఖ్య క్రియాశీల కార్యకర్తలు వెళ్ళడం జరుగుతుంది. అందరూ పేరు పేరున ఇట్టి కార్యక్రమానికి వచ్చి నాతో పాటు అందరూ కూడా కొల్చారం ఐక్యతను చాటినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, అలాగే ప్రెస్ మిత్రులు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 5వ తారీఖు ఉమ్మడి మెదక్ జిల్లాకు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అడుగుపెట్టిన సందర్భంగా కొల్చారం మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కొల్చారం మండలం నుండి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కొల్చారం తరలివచ్చి మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు మళ్ళీ 5వ తారీఖు రోజు ప్రజలను తరలించే కార్యక్రమం ఉంటుంది.